లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు మనతో పాటు నరేష్ రావులపల్లి గారు ఉన్నారు. ఆయన మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఫస్ట్ టైం ఇలా వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా అద్భుతంగా ఆర్ట్ చేస్తారనమాట. సో మన పెయింటింగ్స్ ఏదైనా కానీ చాలా అద్భుతంగా పెయింట్ చేస్తారు. సో అది కూడా డిజిటల్గా, వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అనమాట. సో దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఆయన ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా, బాగున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఏంటి, మామూలుగా మనం చాలా ఆర్ట్స్ చూస్తూ ఉంటాం బయట, కొంతమంది అయితే మనల్ని కూర్చోబెట్టి పెయింట్ చేస్తూ ఉంటారు, లైవ్ ఆర్టిస్ట్ అంటూ ఉంటారు. ఈ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అంటే ఏంటి అసలు? వ్యాక్స్ అనేది ఏంటంటే ఇట్స్ నార్మల్లీ డిజిటల్ ఆర్ట్ అండి. ఓకే, అంటే మన సిస్టమ్ లో చేస్తాం కాబట్టి డిజిటల్ ఫ్రేమ్. ఓకే, మామూలుగా మనం పేపర్ తో చేసేది పేపర్ వర్క్, పేపర్ ఆర్ట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం అడ్వాన్స్ లో ఉన్నాం కాబట్టి డిజిటల్ అన్నమాట. మనం ఫ్రేమ్ లో, డిజిటల్ ఫ్రేమ్ లో చేసేది డిజిటల్ ఆర్ట్. బట్ నా ఆర్ట్ స్పెషల్ ఏంటంటే నా ఆర్ట్ చూడడానికి కొంచెం మనకి మినీ యాచరీస్ లా ఉంటాయి, అంటే ఒక ఫిజికల్ డాల్ లాగా. సో ఆ ఫినిషింగ్ నా ఆర్ట్ లో ఉంటది కాబట్టి నా ఆర్ట్ కి వ్యాక్స్ అని యాడ్ చేసాం అన్నమాట. ఓకే, సో మీకు ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ పెయింట్ చేయడం? ఇది వచ్చేసి నా బీటెక్ కంప్లీట్ అయినాక స్టార్ట్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక 2019 లో స్టార్ట్ చేశాను నేను. అండ్ ప్రీవియస్ ఒక 2 ఇయర్స్ ఏంటంటే జస్ట్ కొంచెం లిటిల్ గా చేస్తా అలా ఉండేవాడిని. 2019 నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేను దీంట్లోకే. సో ఇప్పుడు కంప్లీట్లీ మీరు ఏదైతే వ్యాక్స్ ఆర్ట్ అని చెప్పారో, డిజిటల్ ఆర్ట్ కంప్లీట్ గా ఇప్పుడు దీంట్లోనే ఉన్నారా, ఇదే కెరియర్ అయినా ఇంకా? ఒక 3 ఇయర్స్ అయితే ఈ కెరీర్ లోనే ఉన్నానండి. ఓకే, లాస్ట్ ఇయర్ నేను లెక్చరర్ గా స్టార్ట్ చేశాను. అసలు మీ గురించి చెప్పండి మాకు, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, మాది వచ్చేసి నేటివ్ ఒంగోలు. ఓకే, ఒంగోలులో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక ఇంకా ఈ 3D CG నేర్చుకుందాం అనేసి బెంగళూరు వెళ్ళాను. బట్ అక్కడ చాలా ఆ ఇన్స్టిట్యూట్లో చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు నేను అది చేస్తూ ఉండగా కోవిడ్ స్టార్ట్ అయింది. ఇంకా కోవిడ్కి మనం ఇంటికి వచ్చేసి అందరిలాగే, సో ఆ కోవిడ్లో నాకు ఒకటి ఏదైనా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనేసి ఆల్రెడీ నాకు ఉన్న ప్యాషన్ని నేను ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి నాకు టైం దొరికింది, నేను స్టార్ట్ చేశాను అలా. ఓకే, సో మీరు ఇప్పుడు లెక్చరర్గా చేస్తూ ప్లస్ డిజిటల్ ఆర్ట్ చేస్తున్నారు? లెక్చరర్ అంటే ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను సివిల్ అండి, సివిల్ అయిపోయింది గ్రాడ్యుయేషన్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ సర్వేయింగ్ చెప్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు కంప్లీట్ గా రెండు స్ట్రీమ్స్ హ్యాండిల్ చేస్తున్నట్టు, ఒకటేమో ఇట్లా ఆర్టిస్టిక్ అండ్ లెక్చరర్ గా కూడా. సో అక్కడ కూడా పెయింటింగ్ నేర్పిస్తూ ఉంటారా పిల్లలకి? అండి, అంటే ఇప్పుడు సివిల్ లో మెజారిటీ అవే కదా ఉంటాయి, సో 3D అవన్నీ ఇది కూడా కొంచెం యూజ్ అన్నమాట ఆ పిల్లలకి కొంచెం ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి. ఓకే, సో ఒకసారి మనం చూడొచ్చా వ్యాక్స్ డిజిటల్ పెయింటింగ్ ఏమైనా ఉంటే, మీరు ఏ చేశారు, అసలు ఎలా ఉంటుంది చూడండి. నా వాటిలో కొన్ని టాప్ అనేది చూపిస్తాను మీకు. మెజారిటీ నాది ఇన్స్టా ఐడి వచ్చేసి IM.NareshBen అని ఉంటది, దాంట్లో మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ అంతా ఉంటది అన్నమాట. మీరు కావాలంటే గూగుల్ కూడా చేయొచ్చు, నరేష్ రావులపల్లి అంటే మా వర్క్ అంతా వస్తుంది. ఓకే, మీకు కొన్ని ఆర్ట్స్ టాప్ అనేవి చూపిస్తాను ఒకసారి. మీరు చెప్పండి, నేను 1 by 1 ఆర్ట్ తీస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. ఇది కాన్సెప్ట్ వచ్చేసి దేవిశ్రీ గారు, తమన్ గారు విత్ సిద్ శ్రీరామ్, వాళ్ళు ఒక చిన్న కన్సెప్ట్ చేస్తే అలా ఉంటది. ఓకే, సో మీరు ఈ పెయింటింగ్ అనేది విత్ కాన్సెప్ట్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళు ఏదో వాళ్ళ పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి సేమ్ యాస్టిస్ గా కాదు, సో మీరే ఒక థీమ్ ని క్రియేట్ చేసి మీరే పెయింట్ చేస్తారు? ఓ సూపర్. మెజారిటీ ఏంటంటే కొంతమంది వాళ్ళే థీమ్ ఇస్తారు మాకు ఏదైనా ఆలోచన. ఓకే, ఆలోచన కూడా మేము కాన్సెప్ట్ లాగా చేస్తాం. ఓకే ఓకే, నైస్ నైస్, బాగుందండి. ఇవి వచ్చేసి మా ఫ్యామిలీ వర్క్స్ అండి, అంటే సమ్ ఒకేషన్స్ కి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. అబ్రాడ్ నుంచి కూడా అడుగుతుంటారు ఏమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 2019 అన్నారు, 2019 నుండి ఇప్పటి వరకు ఒక 6 ఇయర్స్ ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఫుల్ కంప్లీట్, 6 ఇయర్స్ రన్నింగ్, 6th ఇయర్ రన్నింగ్. ఓకే, నైస్ నైస్. సో ఎందుకు కొన్ని కొన్ని దాంట్లో ఫేస్ ఏమో పెద్దగా, బాడీ ఏమో చిన్నగా? ఇది వచ్చేసి ఏంటంటే కరీ క్యాచర్ కాన్సెప్ట్ మెయిన్లీ. ఇది మీరు చెన్నై అండ్ బెంగళూరు అండ్ మలయాళం
అది కేరళ. ఆ త్రీ స్టేట్స్ లో ఇవి బాగా మెజారిటీ చెన్నైలో బాగా యూజ్ చేస్తారు వెడ్డింగ్స్ కి. కొంచెం ఫన్నీగా అలాగా కర్రీ క్యాచరీ లాగా ఒక చిన్న థీమ్ కాన్సెప్ట్ పెట్టుకొని యూజ్ చేస్తారు వెడ్డింగ్స్ కి అలా. కానీ మన సైడ్ కూడా ఆ కాన్సెప్ట్ తీసుకురావాలనేసి మేము స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇంకా ఎలాంటి వర్క్స్ ఇస్తూ ఉంటాయి మీకు? ఎవరైనా వర్క్స్ ఇస్తూ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారా? సో ఎలా ఉంటుంది అంటే పెయింటర్ పెయింటింగ్ అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది బేసిక్ గా? ఇది ప్రెజర్ అండి. అంటే మన ఎవ్రీ క్రియేటివిటీ ఈజ్ ఎ ప్రెజర్ జాబ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రెజర్ అనేది మనం ఎక్కువ తీసుకోం. ఓకే, అంటే మీరంటే ఇప్పుడు రెండు జాబ్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనాన్షియల్లీ మీరు ఓకే అని చెప్పుకో. జనరల్ గా అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఇది ఒకటే జాబ్ చేస్తూ ఉన్నా నేను త్రీ ఇయర్స్ కంప్లీట్ నేను ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్ అసలు? నేను త్రీ ఇయర్స్ ఈ ఆటలో ఉన్నప్పుడు వెరీ కంఫర్టబుల్ అండి. కంఫర్టబుల్ ఉందా? ఓకే, ఎందుకంటే మెజారిటీ మాకు ఆర్డర్స్ వస్తుండే, సో నో ప్రాబ్లం అన్నమాట. అసలు ఈ ఆర్డర్స్ ఒక మీరు పెయింటింగ్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? ఇట్స్ బేస్డ్ ఆన్ థీమ్ అండ్ కాన్సెప్ట్ అండి, అండ్ వాళ్ళ టైం కూడా. ఇప్పుడు ఎవరైనా ఒకేషన్ ఉన్నప్పుడు అడుగుతారు మాకు పర్టికులర్ ఈ టైం కి కావాలని, ఆ టైం కల్లా మేము దాన్ని ఇచ్చేటట్టుగా మేము రెడీ చేస్తాం. ఇది వచ్చేసి మెజారిటీ లో నుంచి హై దాకా ఉందండి, అంటే అందరికి అవైలబుల్ ఉండే విధంగా ప్రైసెస్ ఉంటుంది. అంటే రేంజెస్ చెప్తారా మాకు? స్టార్టింగ్ 1000 నుంచి 3000. మామూలుగా ఫిలిమ్స్ వాళ్ళకి లైక్ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సాంగ్స్ చేయడం విత్ 2D, కొంచెం నేను సీజీ అని చెప్పాను కదా, సో కొంచెం 2D యాడ్ చేసి వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ లో మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో మీరు ఇందాక చెప్పారు కదా లిరికల్ సాంగ్ అని, ఒకసారి చూడొచ్చా అసలు? యా ష్యూర్ అండి, మీరు యూట్యూబ్ లో కూడా ఒకసారి చూడొచ్చు. ఓకే, సో అది గతమా అని ఒకటి ఉంటుందండి, అది వచ్చేసి హైమత్ అని ఒక సింగర్ ఉన్నారు, ఆ బ్రదర్ కి చేసాం అది. ఇంకోటి శివుడి పాట ఒకటి ఉంది, అది మేమే ఓన్ గా చేసాం, అండ్ భరణి గారు లాంచ్ చేశారు. సో మామూలుగా అయితే ఆర్ట్ అనగానే హ్యాండ్ మేడ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, కొంచెం అది లైవ్లీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. డిజిటల్ అనగానే కొంచెం మళ్ళీ ఆ ఇంప్రెషన్ కొంచెం పక్కకి వెళ్తదేమో అని అనిపిస్తుంది లైవ్లీనెస్. ఇట్స్ బేస్డ్ ఆన్ ఒపీనియన్స్ అండి. అంతే అంటారా? డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఒక మనిషి ఒపీనియన్ అనేది మనకు అర్థం కాదు కదా, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటే అలాగా. మెజారిటీ మేమేంటంటే వాళ్ళకి రిలేటబుల్ గా ఉండే విధంగా చేయడానికి ట్రై చేస్తాం. డిజిటల్ లో కూడా ఇన్ కేస్ వాళ్ళు అలా అడిగితే లైవ్ గా ఉండే విధంగా కూడా మీరు ఓన్లీ ఇప్పుడు డిజిటల్ వర్క్స్ ఏనా లేదంటే మీరు ఏదైనా లైవ్ గా కూడా మీరు పెయింట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు జనరల్ మనం కొన్ని చూస్తుంటాం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అలా లైవ్ లోనే మనం కూర్చుంటుండగానే వేస్తూ ఉంటారు, అలా మీరు ఏమైనా ట్రై చేస్తారా? ఇంతవరకు అయితే లేదండి, లైవ్ ఎప్పుడు చేయలేదు. లైవ్ లైవ్ కి మేమేంటంటే మెజారిటీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో వెళ్తాం, అంటే ఊహకు అందని ఒక ఆలోచనని మేము డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ లో వెళ్తాం, సో మాకు టైం ఎక్కువ కన్స్యూమ్ ఉంటుంది. లైవ్ ఆర్టిస్ట్ కి ఏంటంటే పర్టికులర్ గా ఒక ఆబ్జెక్ట్ ఒక పర్టికులర్ టైమే ఉంటుంది, ఆ టైంలోనే చేయాలి కాబట్టి. కంపేర్ చేస్తే ఏది కష్టం అంటే ఏది చెప్తారు? కష్టం అయితే లైవే అండి, లైవే కష్టం. బట్ లైవ్ అనేది ఎంత కష్టమో కాన్సెప్ట్ అనేది ఇంకా కష్టం. ఎందుకంటే లైవ్ అనేది పర్టికులర్ గా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, అంతవరకే వాళ్ళు ఆ ఫ్రేమ్ అవుట్ లో చేస్తారు. కాన్సెప్ట్ అనేది అన్లిమిటెడ్ అన్నమాట, మనం ఈ రోజు మేము కొంత డిజైన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే కి ఇంకొన్ని ఆలోచన వస్తాయి, ఇంకొంచెం యాడ్ అయ్యి ఇంకా బెటర్ గా చేయడానికి ఉంటుంది అన్నమాట. సో మీకు పర్ డే అంటే ఈ లెక్కను చూసుకుంటే మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ రావచ్చు, అంటే ఎంతమంది అప్రోచ్ అవుతారు మోస్ట్లీ ఆన్ డే? మేము మెజారిటీ ఏంటంటే ఇన్ని స్లాట్స్ అని పెట్టుకుంటామండి మంత్లీ, అంటే డే అనేది కష్టం కాబట్టి మంత్లీ మేము ఒక 15 or 10 స్లాట్స్ అవైలబుల్గా ఉండే విధంగా చూసుకుంటాం.
ఆ 10 స్లాట్స్ కంప్లీట్ చేస్తాను. సెలబ్రిటీస్ ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉంటారా మీకు, మాకు ఇలాంటి ఆర్ట్ కావాలి అని ఎవరైనా? డెఫినెట్లీ, అంటే హీరోయిన్స్ ఉంటారు కదా, ఓల్డ్ హీరోయిన్స్ చాలా మంది కూడా మాకు అప్రోచ్ అవ్వడం. అండ్ వాళ్ళ పిఏస్ మెజారిటీ, వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏదైనా వాళ్ళ బర్త్డేస్ ఉన్నప్పుడు అప్రోచ్ అవుతారు. లైక్ నమితాకి ఇచ్చాం, అండ్ మెహరా భానుశ్రీ వరుడు ఫేమ్ హీరోయిన్, అండ్ సమ్ ఇప్పుడు అప్కమింగ్ నేహా శెట్టి, సమ్ అప్కమింగ్ వాళ్ళకు కూడా అలా ఇస్తూ మా పేజ్ లో అన్ని ఉన్నాయన్నమాట. మెజారిటీ ఏంటంటే మాకు వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి, మేము చేస్తాము, అండ్ సమ్ ఫ్యాన్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో మీకు ఈ ఆర్టిస్టిక్ లైఫ్ లో మంచి మూమెంట్ అంటే ఏం చెప్తారు? మంచి మూమెంట్ అంటే నేను RRR కి ఒకటి చేశానండి, RRR మూవీ అప్పుడు 2020 2020 or 2021 అది రిలీజ్ కాకముందు చేసామన్నమాట. అప్పటికి ఇంకా ఫస్ట్ లుక్ ఏం రిలీజ్ అవ్వలేదు, బట్ మేము చేసిన ఆర్ట్ వైరల్ అయిందన్నమాట, బాగా వైరల్ అయిపోయి ఆ గెటప్స్ అనేవి రివీల్ అయ్యాయి. అది బాగా మాకు ఇమాజినేషన్ తో చేసినవి రియల్ గెటప్స్ అయ్యాయి. రియల్ గెటప్స్ అయ్యాయి. వావ్, సూపర్. సో అది వైరల్ అయ్యి వైరల్ అయింది. దట్ ఇస్ ద గుడ్ మూమెంట్. గుడ్ మూమెంట్. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా ఈ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ గురించి, సో దీని వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయి బేసిక్ గా? దీనివల్ల ఒక మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉందండి, నార్మల్ జాబ్కి క్రియేటివ్ జాబ్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ జాబ్ అంటే మనకి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, మనం డైలీ వెళ్తూ ఉంటాం, పర్టికులర్ ఒక మంత్ అయిపోగానే శాలరీ ఉంటుంది. క్రియేటివ్కి అలా ఉండదు అన్నమాట, మనం సాటిస్ఫై అవుతూ మనకు అన్నీ వస్తాయి. ఓకే, సో మీరు ఈ డిజిటల్ ఆర్ట్లో ఏదైనా ఇట్లా ఫీచర్స్ చెప్తే అలా కూడా ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఉందండి, మీద ఒక ఆర్ట్ అనేది మేము అనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్, అది ఒక లైక్ అదర్ కంట్రీ, ప్యారిస్ ఆ టవర్ ఉంటుంది కదా ఐఫిల్ టవర్, ఆ టవర్ దగ్గర మీరు ఉండాలనే కాన్సెప్ట్ ఉందనుకోండి, అది మేము ఆర్ట్లో మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ లో ఇది అన్నమాట, ఇది అన్నమాట, అది నేనేనా? సో బ్యూటిఫుల్. సో అది కాన్సెప్ట్ అన్నమాట, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఆ ప్యారిస్ అనే దగ్గర ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ లో మీరు కూర్చున్నట్టు, ఈ బెంచ్ లో నేను కూర్చున్నట్టు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ఈ చిన్న డీటెయిల్స్ కూడా జనరల్ గా మనం పేపర్ మీద అయితే చేయొచ్చు, కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి చిన్న డీటెయిల్ మనకి డీటెయిలింగ్ బాగుంటుందండి, అంటే డిజిటల్ కాబట్టి మనకి అది డీటెయిలింగ్. సో చాలా బాగుంది, నైస్. సో ఒక కాన్సెప్ట్ తీసుకొని మీరు నైస్ నైస్ అండి, చాలా బాగుంది. సో మీరు ఇవన్నీ ఫ్రేమ్ చేసి గిఫ్ట్ చేస్తూ ఉంటారు అంటే బయట ఎవరైనా? ఓకే, నార్మల్ గా అంటే బయట ఎవరైనా అడిగినా కూడా మీరు ఇలా పెయింట్ చేసి మీరే ఫ్రేమ్ చేసి వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ పంపించాలన్నా మా టీమ్ ద్వారా వాళ్ళకి ఆన్ టైమ్ కి చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. ఓకే, బేసిక్ గా అంటూ ఉంటారు కదా క్రియేటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళు, ఆర్టిస్టిక్ పీపుల్ చాలా సెన్సిటివ్ ఉంటారు, నిజమే? అది డెఫినెట్లీ అండి. అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అన్నమాట, ఎనీథింగ్, అంటే కళలు అంటారు కదా, ఆ కళల్లో వాళ్ళకి ఏది ఉన్నా కానీ వాళ్ళు సెన్సిటివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఫిలిమ్స్ తీసుకున్నా ఫిలిమ్స్ లో వాళ్ళు సెన్సిటివే, కళ అనేది ఆ మనిషిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అలా సెన్సిటివ్ ఉంటేనే వాళ్ళకి అది ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు అసలు మీకు ఇదే చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది? అంటే ఇంత వేరేవి చాలా ఉన్నాయి కదా, ఇంకా ఆర్ట్ రూపంలో అంటే కళ అంటే చాలా ఉంటాయి కదా, మీకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్, దానివల్ల? ఇంట్రెస్ట్ ఉందండి, బట్ నాకు ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, అంటే నేను స్టోరీస్ రాయడం డైరెక్ట్ చేయాలని ఆ థాట్లో ఏంటంటే కొన్ని ఫిలిమ్స్కి కూడా వెళ్ళాను నేను ఆడిషన్స్కి, లైక్ స్టోరీస్ రాసి కూడా. సో నాకు ఆ కాన్సెప్ట్ అక్కడ దాని నుంచి మళ్ళీ నేను దీంట్లోకి ట్రాన్స్ అయ్యాను. అది ప్రాపర్గా నాకు అది హ్యాండిల్ చేయలేకపోయాను. సో ఇదైతే నాకు బాగుంది కంఫర్టబుల్గా. ఇంకోటి ఏంటంటే దీంట్లో నన్ను ఎవరు కూడా మోసం చేయడానికి ఉండదు, మెజారిటీ అదొక సెక్యూరిటీ థింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? అంటే మనం ఏదైనా ఒకటి కొత్తగా వచ్చిందంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి, మీకు కాంపిటీషన్ ఉందా?
ప్రజెంట్ అయితే లేదండి, ప్రజెంట్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఏఐ అనేది ఒకటి ఉంది, ప్రజెంట్ నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను అదే అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏదన్నా మనకి ఎలాంటి ఫీచర్స్ వచ్చేసాయంటే ఏఐ అనే వచ్చేసిన తర్వాత మనం జస్ట్ మన నార్మల్ పిక్ పెడితే మనకు కావాల్సినట్టుగా అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు జనాలు వీటికి అప్రోచ్ అవుతారా అండి? అంటే మెజారిటీ ప్రశ్న అనేది నన్ను ఇప్పటికీ మెనీ క్వశ్చన్స్ అవును ఎందుకు రావాలి ఇప్పుడు ఇదే. మేము ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిందే, మీరు ఏదైతే కాన్సెప్ట్ చెప్పారో అవి కూడా ఉన్నాయి. కొన్ని యాప్స్ ఉండి మన ఫోటోని రీప్లేస్ చేయగలిగేవి చాలా ఉన్నాయి. సో ఎందుకు డిజిటల్ కూడా అంటున్నారు కదా, మళ్ళీ చేత్తో వేస్తున్నాం అంటున్నారు. అంటే మీరు అడిగిన ప్రశ్నలో 100 కి 100% ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి ఏఐ అనేది ఎవరు సృష్టించారు? మనమే సృష్టించాము ఆబ్వియస్లీ. మనిషి సృష్టించిన దానికి హద్దులు ఉంటాయి, అది నా ఒపీనియన్ అనమాట, నా పర్సనల్ ఒపీనియన్. అదేంటంటే పర్టికులర్గా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కానీ మనం ఏది ఇచ్చినా కానీ అది ఎలాబరేట్ చేయగలిగే అంత ఇన్పుట్ ఉండదు కదా, ఉంటుంది. బట్ ఏంటంటే రోజు దాని మీద మనం వర్కౌట్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడవాలి, గడిస్తే కానీ మనం దాంట్లో ఎక్కువ ఎలాబరేట్ చేయలేం. నేను నమ్మేది ఏంటంటే మనిషి బ్రెయిన్ అనేది అన్లిమిటెడ్. సో మనం ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐని ఒక నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏఐని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా దీన్ని ఎలాబరేట్ ఎలా చేయొచ్చు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మేము నడుస్తున్నాం ప్రజెంట్. ఓకే, సో హైదరాబాద్ లో మాత్రం మీరే ఇప్పుడు? ప్రజెంట్ వ్యాక్స్ డిజిటల్ లో ఎవరు లేరు, మేమే. అంటే ఫిలిం వాళ్ళకి కానీ లిరికల్ సాంగ్స్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు డిఫరెంట్ డైరెక్టర్స్ ఉంటారండి, వాళ్ళు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఒకరికి ఏంటంటే యానిమేషన్ లో మీరు చూసుంటారు కొత్తగా ఆర్ట్ లో, ఆర్ట్ ఫామ్ లో వస్తుంటాయి అలాగా. లైక్ ఇప్పుడు ఆర్ట్ ఫామ్ లో ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి డిజిటల్ ఆర్ట్ ఫామ్ లో కూడా అడుగుతున్నారు. సో మాకు ఈ టైప్ ఆఫ్ వేలో బాగా డిమాండ్ ఉంది అన్నమాట. సో మీకు పే పరంగా అయితే బాగానే వస్తుంది, నో ప్రాబ్లం. సో బేసిక్ గా అంటూ ఉంటారు ఆర్టిస్ట్లకు కూడా పేమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి అని. సో మీ పరంగా చూసుకుంటే అలా ఏం లేదండి, ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మైండ్ సెట్ అండి. మనం చేసేదానికి మనం ఏ వేలో వెళ్ళాలి అనేది మనం కరెక్ట్గా ఆలోచించుకుంటే అమౌంట్ నో ప్రాబ్లం. అంటే యువతల మనిషికి మనం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం అనే దానితో మనం కంపేర్ చేయగలిగితే మనకి అమౌంట్ అనేది నథింగ్, ఆటోమేటిక్ గా మనం అది గెయిన్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. స్టార్టింగ్ లో మీకు ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదా? అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, అందులో పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాము, ఇట్లా ఒక ఆర్టిస్టిక్ థింగ్, దీనివల్ల సర్వే అవ్వచ్చా, దీనివల్ల కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చా అనేది అనిపించలేదా? స్టార్టింగ్ అయితే నాకు చాలా భయం అండి. అంటే లైక్ చదువుకున్నాం బట్ ఈ టైప్ ఆఫ్ క్రియేటివ్, సివిల్ ఇంజనీర్ అంటున్నారు కదా, సో పేరెంట్స్ ఇంట్లో ఆబ్వియస్లీ ఏదో ఒకటి అంటూ. యా, క్రియేటివ్ థాట్ లో వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఒప్పించాను అన్నమాట, ఒక 1 ఇయర్ నేను కనుక ఈ ఆటలో బాగా వెళ్ళగలుగుతున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చి మీకు కూడా వస్తే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే మీరు చెప్పినట్టు చేస్తానని వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 ఇయర్ తీసుకున్నాను అన్నమాట. సో ఆ 1 ఇయర్ లో ఐ విల్ ప్రూవ్ ఇట్. సో మీరు చెప్పారు 3 ఇయర్స్ నేను ఆర్ట్ వర్క్ చేశాను అండ్ దెన్ లెక్చరర్ గా చేస్తూ ఇప్పుడు 2 మేనేజ్ చేస్తున్నాను అని. ఎందుకు మళ్ళీ లెక్చరర్ గా వెళ్ళాలని అనిపించింది? అంటే అండి చదువుకున్నాం, డిగ్రీ ఉంది, బట్ మా మదర్ కి ఒక కోరిక అన్నమాట, లైక్ నువ్వు లెక్చరర్ గా ఏదో ఒకటి చెయ్యాలి అని. మెజారిటీ అన్ని జాబులు చూశాను, దీనికి అడ్డం వస్తున్నాయి. లెక్చరర్ అనేది మనం మార్నింగ్ వెళ్తాం ఈవినింగ్ వస్తాం అండ్ దీని మీద ఎక్కువ నేను ప్లేస్ చేయడానికి, బట్ అది కొంచెం యూనిక్ కదండి, మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం మనలాగా తయారు చేయడానికి ఉంటది కదా స్కోప్ అక్కడ. అది ఎలా ఉంటుంది, ఆ ఫీల్డ్ ఎలా ఉంది లెక్చరర్ గా, ఏ విధంగా అనిపిస్తుంది డే టు డే లైఫ్ లో? డే టు డే లైఫ్ వెళ్తామండి. మెజారిటీ ఏంటంటే సబ్జెక్ట్ మీద నేను తక్కువ ఫోకస్ అన్నమాట, ఎక్కువ వాళ్ళకి బయటకు వచ్చాక ఎలాగా మనం సర్వే అవ్వాలి. ఎక్కువ చెప్తాను సబ్జెక్ట్ అనేది మార్క్స్ వరకే ఉంటాయి, బట్ ఇవైతే వాళ్ళకి అన్ని ఉపయోగపడతాయి కదా. ఎగ్జాంపుల్ నేనే, నాకు అలా చెప్పారు కాబట్టి నేను ఇలా రాగలిగాను. సూపర్. సో చాలా మంది ఇట్లా ఆర్టిస్టిక్ మైండ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది సర్ప్రైజ్ అయిపోతూ ఉంటారు, కొన్ని ఫ్యామిలీలో పేరెంట్స్ కానివ్వండి ఏంట్రా ఇది చేస్తే నువ్వు లైఫ్ లో ఎట్లా బాగుపడతావు ఏంటని.
వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో అలా క్రియేటివ్ మైండ్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండి ఇది అందరికీ వర్తిస్తుంది, అంటే లైక్ ఈ కళలు, అంటే మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, సారు కెమెరా చేస్తున్నారు, అది క్రియేటివ్ ఫీల్డ్, మీది క్రియేటివ్ ఫీల్డ్, ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మెజారిటీ మన సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం దాంట్లో ఒక పనిలో ఎంత నేను కమాండ్ ఉండగలను అనేది మీకు గనక గట్టి స్ట్రాంగ్ బిలీవ్ ఉంటే మీరు మూవ్ అవుతారు సక్సెస్ వేలో. ఓకే, సో మీరు ఈ సందర్భంగా మా ఆర్టీ ప్రేక్షకులకి మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇన్వైట్ చేసినందుకు, అండ్ ఇలాంటి క్రియేటివ్ అనేదాన్ని ప్రజలకి చూపిస్తున్నారు. సో నా నుంచి ఇంకా 10 మంది ఇలాగా చేయొచ్చు మనం కూడా అనే బిలీవ్ అవుతారు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ క్రియేటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి చదువు రాదు, చదువు అనేది రాదనమాట, తక్కువ ఉంటుంది స్టడీయింగ్ అనేది. క్రియేటివ్ మైండ్ ఎక్కువ ఉన్నప్పుడు స్టడీయింగ్ ఉండదు. సో చదువు రాని వాళ్ళందరూ మేము దేనికి పనికిరామనే ఆలోచన అయితే లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, దాని మీద మనం ఫోకస్ చేస్తే మనం ఆ వేలో వెళ్ళగలం అనేది నా ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని కలవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎంతైనా ఆర్టిస్ట్ని కలుస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. ఆ క్రియేటివ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ చాలా రేర్ ఉంటారు. సో ఇట్స్ వెరీ రేర్. అండ్ మీరు చేసిన ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మీరు పర్టికులర్లీ చేసిన ఆర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అది విత్ కాన్సెప్ట్స్ కూడా చేస్తున్నారు కదా. సో మీరు ఇలాగే ముందుకెళ్ళి మంచి సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. యా, చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.